హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు రివ్యూ సో నిన్నటి జరిగిన ఎపిసోడ్ గురించి ఈ వారం మొత్తం మనం వెయిట్ చేసామన్నమాట ఎందుకంటే లాస్ట్ వీక్స్ చూసుకున్నట్లయితే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఉండే అంటే వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్న వాటిలలో అసలు ఎవరు వెళ్ళిపో వెళ్ళిపోతారా ఏంటి అనేది అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉండే ఆయన ఇంకా ఈ వీక్ సండే కోసమే చాలా మంది వెయిట్ చేశారనమాట సో ఫైనల్గా వచ్చేసి ఈ వీక్ అయితే మన హమీద ఎలిమినేట్ అయిపోయింది అని ఇంకా లాస్ట్ మూమెంట్లో మన విశ్వ అండ్ హమీద ఇద్దరి మధ్యలో అంటే సో అందరు సేవ్ అవుతూ వచ్చారు లాస్ట్కు మన విశ్వ అని ఇంకా హమీద ఇద్దరు కూడా మిగిలిపోయారు అనమాట వాళ్ళు ఇద్దరికి ఎవరు వెళ్ళిపోతారా అని చెప్పేసి చాలామంది అయితే కొంతమంది విశ్వ అనుకున్నారు కొంతమంది హమీదా అనుకున్నారు ఎందుకంటే మన శ్రీరామ్ చంద్ర అని ఇంకా హమీద ఇద్దరు చాలా క్లోజ్ అయిపోయారు కాబట్టి సో శ్రీరామ్ ఫ్యాన్స్ అందరు కూడా హమీద కోట్ చేసి గెలిపిస్తారు ఆయనక విశ్వ వెళ్ళిపోతాడేమో అనే ఎక్స్పెక్టేషన్లో కొంతమంది ఉంటే కొంతమంది ఏమో హమిదా వెళ్ళిపోతుందని అయితే కొంతమంది అయితే ఫిక్స్ అనమాట అంటే ఫైనల్ వరకు ఇద్దరు సేవ ఇద్దరే ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ సేవ్ అయిపోయి ఇద్దరే ఉన్నప్పుడు అనమాట ఇదంతా కూడా సో ఫైనల్గా అయితే మన హమీదా అయితే ఎలిమినేషన్ అయిపోయింది అండ్ ఇంకా చాలా ఎమోషనల్గా కూడా తను ఫీల్ అవుతుంది లాస్ట్కి మన ఏంటి మన శ్రీరామ్చంద్ర కూడా తనని దగ్గర తీసుకొని హగ్ ఇచ్చి ఆయనకి అసలు బాధపడకు ఆయనకి డోంట్ వరీ నేను కూడా త్వరలోనే బయటకు వస్తా అంటే బయటకు వచ్చాక కలుస్తా త్వర లాస్ట్ వరకు ఉండండి ఆయనకి ఎప్పుడైనా సరే బయటకు వచ్చాక మాత్రం డెఫినెట్గా నేను అన్నట్టుగా మన దగ్గరికి తీసుకొని చాలా హగ్ హగ్ చేసుకొని ప్రేమగా మన శ్రీరామచంద్ర అయితే మన హమీదని అయితే ఓదారుస్తాడు ఆయన ఇంకా నిన్నటి ఎపిసోడ్లో మన అక్కినేని నాగార్జున అంటే అక్కినేని నాగార్జున గారి అబ్బాయి అక్కినేని అఖిల్ అయితే వచ్చేసాడనమాట మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ప్రమోషన్స్తో అయితే మన బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే వచ్చేసాడు ఆయన ఇంకా పూజా హెగ్డే ఆయన ఇంకా అక్కినేని అఖిల్ ఇద్దరు మూవీ కూడా మన అక్టోబర్ అంటే ఈ మంత్ దసరా రోజు శుక్రవారం రోజు డెఫినెట్గా రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి డెఫినెట్గా మీ అందరు కూడా చూసేయండి ఆయనకి ట్రైలర్కి కూడా చాలా రెస్పాన్స్ అయితే వచ్చేసింది చిన్న ప్రమోషన్స్కి అయితే అక్కినేని గారి అబ్బాయి అక్కినేని నాగార్జున గారి అబ్బాయి అక్కినేని అఖిల్ ఆయనక పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం అయితే వచ్చేసారు ఆయన మనల్ని అందరి కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు సో మండే అనగానే మళ్ళీ మనకు బిగ్ బాస్లో గుర్తొచ్చేసి నామినేషన్స్ మరి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది అండ్ ఇంకా లాస్ట్ వీక్ లాగే కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి చాలా కూల్గా ఇస్తాడా లేదంటే ఈసారి కూడా ఏదైనా గార్డెన్ ఏరియాలో ఒక టాస్క్ లాగా ఇచ్చి రీజన్స్ చెప్పమని చెప్పేసి గొడవలు పెడతాడా బిగ్ బాస్ అనేది డెఫినెట్గా మనం అయితే వేచి చూడాల్సిందే అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ వారం నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు ఎలిమినేషన్ లిస్ట్లోకి ఎవరెవరు వచ్చారనేది అయితే డెఫినెట్గా మీకు చెప్పేస్తారు అంతవరకు స్టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్